హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను పల్లీ చాట్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి టిఫిన్స్కి బదులుగా ఈ పల్లీ చాట్ని రోజు బ్రేక్ఫాస్ట్లో తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ పెరగకుండా బ్యాలెన్స్డ్ వెయిట్ని మెయింటైన్ చేయాలి అనుకునేవారు కూడా ఈ చాట్ని తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసి నీళ్లు పోసి ఈ పల్లీలను సుమారు 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. పల్లీలు నాని ఇలా ఉబ్బిపోయాయి. ఇప్పుడు వాటర్ని వంపేసుకుని ఈ పల్లీలను ఒక కుక్కర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో జస్ట్ 1/4 టీ స్పూన్ ఉప్పు, 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని స్టవ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ జార్ని కిందికి దించుకోవాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి పల్లెల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వంపేసుకోవాలి. నీళ్లు పూర్తిగా వంపేసుకున్నాక ఇప్పుడు ఈ పల్లీలను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలలో 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరిగిన కీరాదోస ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీర, 2 పించెస్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని తర్వాత ఇందులో 1/4 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పల్లీలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, పల్లీ చాట్ తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా హెల్దీ ఫుడ్ అంటే టేస్ట్ ఉండదు అని అనుకుంటుంటారు కదా, ఈ విధంగా ఒకసారి పల్లీ చాట్ని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తయారు చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.